క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి డిసెంబర్ నెల పదిహేనవ తేదీ ధ్యానాన్ని విందాం నీవు ఆయనను నమ్ముకొనుము ఈ మాటలో పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణం బట్టి మనం గమనించగలం నమిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాంటిది ఇది పాత నిబంధనలో కనిపించే మాట విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు విశ్వాసం అనే మాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం అవునండి విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం నమ్మికలో ఇంతకంటే ఎక్కువ అర్థమే ఉంది దానికి దృష్టి ఉంది అనుభూతులు ఉన్నాయి ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం కాబట్టి ఆ దేవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచుదాం ఎన్ని ఆలస్యాలు అయినా కష్టాలు వచ్చి నిరాకరణలు ఎదురైనా పరిస్థితులు ప్రతికూలమైన మార్గం అర్థం కాకపోయినా ఏమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది స్థితిగతులు అవుతాయి మబ్బు విడిపోతుంది నిత్య ప్రకాశం నెలకొంటుంది విశ్వాసానికి విషమ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు శత్రుభయాన్ని కట్టిపెట్టు నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు గుట్లో కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లలా హాయిగా ఉండు ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమకముంచి హాయిగా సేద తీర్చుకో అవునండి గుట్లో కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లలాగా హాయిగా ఉందాం ఆయన రెక్కల క్రింద మన రెక్కలు ముడిచి నమకముంచి హాయిగా సేద తీర్చుకుందాం మన ప్రభు అయిన యస్సు క్రీస్తుని కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడేయుండును గాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు యస్సుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు